హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఎగ్ టమాటో కర్రీ చేసుకున్నామండి. ఎగ్ టమాటో కర్రీకి ఉడికించిన ఎగ్స్ 6, 1/4 కిలో ఉల్లిగడ్డలు, 1/4 కిలో టమాటా, కరివేపాకు, కొత్తిమీర అండి, అలాగే ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, జీలకర్ర, ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇక చేయ విధానం ఇలానో ఇక్కడ మీరు చూడండి, నేను చేస్తూ ఉంటా. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగానైతే మనమైతే స్టవ్ అయితే వెలిగించుకొని గిన్నె పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు గిన్నె వేయడాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. 1, 2, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కాగేలోపు ఎగ్స్కు మనము చిన్న చిన్న గాట్లయితే పెట్టుకుందామండి. ఇలా ఇలా ఎందుకంటే దీంట్లో కర్రీ మన టమాటా రసము, కారం పొడి, ఉప్పు కారం వెళ్ళి బాగా పట్టేసుకొని బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం మంది జీలకర్ర వేసుకోవాలి. ఓకేనా, బాగా కాలాలంటే ఆయిల్ అయితే ఆయిల్ కాగాక జీలకర్ర చిటపట లాడుతున్నప్పుడు 1/4 కిలో అండి ఇవి, చాలా కట్ చేసుకోవాలి, అప్పుడే మనకు మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఓకేనా, ఇలా ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్న వెంటనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఎందుకంటే మంచిగా జల్దీ ఉడికిపోతాయి, జల్దీ ఉడికిపోతాయి, అందుకోసం మనము పసుపు, ఉప్పు అయితే వేసుకోవాలండి. రుచికి సరిపడ ఉప్పు ఇప్పుడే వేసుకుంటున్నాను. మధ్యలో తర్వాత కూడా మీకు ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడైతే వేసేసాను పసుపు. ఓకేనా, ఇప్పుడు మనము కరివేపాకు వేసుకోవాలండి. 2 రెబ్బలు కరివేపాకు. ఓకేనా, ఇలా కరివేపాకు వేసుకొని ఇలా కలుపుకోవాలండి. చూడండి, మన ఉల్లిగడ్డలు ఈ విధంగా ఉంటున్నాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకేనా, వేసుకొని ఇలా కలిపేసి కలుపుకోవాలండి. ఆల్రెడీ మన పుదీనాలు ఉడికినాయి కాబట్టి, వేడి మీద ఉంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఉడికిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. వేసుకొని ఓకే అండి, ఇప్పుడు మన టమాటా అయితే ఈ విధంగా అయితే వస్తుంది కదా, చూడండి చూడండి, టమాటాలు కంటే ఆనియన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. ఇదే గ్రేవీకి సరిపడుతుందండి. ఓకేనా, ఇప్పుడు రుచికి సరిపడు కారం అయితే వేసుకుంటున్నాను. మీ రుచికి సరిపడు కారం అయితే మీరు వేసుకోండి. ఓకేనా, ఇలా కలుపుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కొండాన్ని వాటర్ అయితే వేసుకోవాలి. మరి ఎక్కువ ఏం అవసరం లేదు, కొండాన్ని కొంచెం గ్రేవీ. ఓకేనా, మంచి చిక్కటి గ్రేవీ అయితే వస్తుంది. మన హోటల్ అయినా రెస్టారెంట్ స్టైల్లోనైనా మరి ఉంటుందండి. ఇందులో నేను ఏ మసాలాలు యూజ్ చేయట్లేదు, ఇంకింతే అండి. చూడండి, చాలా టేస్ట్గా అయితే బాగుంది. ఇప్పుడు ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు మనము ఆయిల్ అంతా మనకు పైకి అయితే వచ్చేసింది కదా, కరెక్ట్గా అట్లయితే మనకు కర్రీ అయితే బాగా ఉడికింది అనుకోండి. మిక్స్ అవ్వడమే మంచి టేస్ట్ కూడా వస్తుందండి. జిల్ అయితే కిచెన్లోకి వచ్చాడు. ఓకే అండి, ఉప్పు
అంటే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఓకేనా? కొత్తిమీర ఇలా వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.